దాకా ఆమె ఒక ఆదర్శం భారతదేశంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి చేరిన మహిళా ఉన్నతికి సాక్ష్యం సొంతగా ఎదిగింది ఎలాంటి వారసత్వాలు లేకుండా అన్నటువంటి పేరు ఆవిడే చందాకొచ్చారు ఇప్పుడు ఆవిడ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి తాజాగా ఆందోళన కలిగించే లేదా ఆవేదన కలిగించే పరిణామం ఆవిడ చేసిన ఒక తప్పు వీడియోకాన్ గ్రూపునికి రుణాల్లో ఒకతవకలు మోసం ఆరోపణల మీద ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఓ ఎండి చందా కొచ్చర్ ఆమె భర్త దీపక్ కౌచర్ని సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది ఈ కేసుకు సంబంధించి వాళ్ళను ముందుగా సీబీఐ హెడ్ క్వార్టర్లో ప్రశ్నించారు అయితే వాళ్ళు విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ చేసినట్టు అధికారులు చెప్పారు చందా కొచ్చర్ దీపక్ కొచ్చర్లను శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచబోతున్నారు తొలి కూడా సీబీఐ సత్వరం దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి రెండు వేల పన్నెండులో చందాకొచ్చర్ సీఈఓగా ఉన్నప్పుడు వీడియో కాన్కి మూడు వేల రెండు వందల యాభై కోట్లు రుణాలు మంజూరు చేసినట్టు ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ దూత్ దీపక్ కౌచర్కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టు ఆరోపణలని దీంతో చందా కొచ్చర్ దీపక్ కౌచర్ దూతులతో పాటు న్యూ పవర్ రెన్యూబుల్స్ తదితర సంస్థలను సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి పరిస్థితి